ఇటువంటి మా బెండ తోట చూడండి, ఇది వచ్చేసి నామదారి 777-2 చూడండి, ఇలా ఉంటుంది. వెరైటీ వచ్చేసి షేప్ ఇలా ఉంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే నాటి బెండకాయలు కూడా ఉంటాయి, అవి లావులావు ఉంటాయి, కానీ అదైతే నేను ఎప్పుడు వేయలేదు. ఇది నామదారి వేసుకుంటాను, ఏడాదికి 3 దఫాలు కూడా వేస్తుంటాను. కొన్నిసార్లు ఆదాయం వస్తుంది, కొన్నిసార్లు నష్టం వస్తుంది. నష్టం అంటే దాని పెట్టుబడి తీసుకొని మళ్ళీ అంతా టిల్లర్ కొట్టించేస్తాను. అందుబాటులో మద్దతు ధరలు లేకపోతే ఒక్కొక్కసారి మంచి ధరలుండి లాభాలు వస్తాయి, ఒక్కోసారి అయితే రావు. దాని నష్టమైతే రాదు, పెట్టిన పెట్టుబడిను రాబెట్టుకుంటాము. కాకపోతే ఆ పంట అనేది వేస్ట్ అయిపోతుంది, సమయము వృధా అయిపోతుంది. ఇంకా 4-5 రోజులు పంట చేతికి వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఒక మనం పెట్టుబడిలో తీసుకున్నదానికి తర్వాత టిల్లర్ కొట్టేసేస్తాను. మా ధరలు లేకపోతే చేసి ఊరికే అక్కడ తీసుకెళ్ళి వేసి వేస్టే కదా మరి, అందుకనేసి వదిలేస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ బెండకాయల మూట అలాగే ఇక్కడ కూడా రోడ్డు మీద కూడా పెట్టాను. చూడండి, ఈ బెండ తోట నీళ్ళు కూడా అవి డ్రిప్పుల సిస్టమ్ కాదు, కాలువల ద్వారా నీళ్ళు వదిలేది. అలాగే దీని పంట ఎప్పుడు పండించాలా, ఎప్పుడు ధరలు ఉంటాయి, ఎటువంటి నీళ్ళలు వేసుకోవాలా, ఎన్ని తడులు ఇవ్వాలా, ఎటువంటి మందులు కొట్టు పిచికారి ఇవ్వాలా, ఎటువంటి ఎరువులు ఇవ్వాలా అనేది అన్నీ ఒక వీడియోలో చేస్తాను. కాకపోతే సమయం లేదు కాబట్టి చేయలేదు నేను. ఇప్పుడు ఈ బెండకాయలు చూడండి, వెరైటీ ఇలా ఉంటాయి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారా, ఇవన్నీ మళ్ళా ఇంటికి వెళ్ళి ఎక్కడైనా ముద్రపోయినట్టు అలా ఉంటే దాన్ని తీసేసి ఏరేస్తాము. ఏరేసిన తర్వాత మళ్ళా సంచులు వేసుకొని తెల్లవారుజామునే 4 గంటలకు లేచి ఇంకా అక్కడ జిల్లా కేంద్రానికి పెద్ద మార్కెట్కి వెళ్ళి తీసుకెళ్ళి వేస్తాను. లేదు అనుకుంటే పనులుంటే ఆటోకి వేసేస్తాను. ఆటో అయినా వచ్చేసి ఆ మండిలో వేసేస్తారు. తర్వాత పట్టి అనేది మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు అలాగే రోడ్డు పైన కూడా పెట్టాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి సుమారుగా ఒక 25 సెంట్లు లేదా 30 సెంట్లు ఉంటుంది వేశాను. ఇప్పుడు ఇంకా రోడ్డు పైన ఉండేది కూడా చూపిస్తాను చూడండి. రోడ్డు పైన ఇవి మొత్తము ఎన్ని కేజీలు ఉంటాయో ఇంటి దగ్గర వెళ్ళి తూకము కాట ఉంది, ఆ కాటలు వేసుకొని ఏరేసిన తర్వాత కాట వేసుకొని పంపించేస్తాను. తప్పకుండా ముద్రపోయినట్టు ఏరాలి, ఎందుకంటే వాళ్ళకు 1-2 కనపడిపోతే మా అన్నీ ముద్రపోయినట్టు ఉంటాయి అని చెప్పేశారు. దానికోసము ఏరుకొని మనము తీసుకెళ్ళాలి, లేదంటే ధర వచ్చేసి చాలా తక్కువ వేసేస్తారు. దానికోసము ఏరుకోవాలి చూడండి. ఇక్కడ ఒక బస్స, ఇది ఒక బస్స, 2 బస్సాలు ఉన్నాయి. ఒక దాంట్లో వేసుకొని ఆటోలోకి పంపించేస్తాను చూడండి. ఇందులో కూడా బెండకాయలు ఇవి. మీరు కూడా ఎటువంటి వెరైటీ వేస్తారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఇదిగోండి, ఇక్కడ కనపడుతుంది కదా, ఈ పొట్టలు మేకల కోసము పెంచుకున్నటువంటి అవిషా హెడ్జులూసన్ సూపర్ నేపియరు. అలాగే ఇది వచ్చేసి దున్నేశాను, ఎందుకంటే డైరీ ఫామ్ వాళ్ళకు ఇంకా వాళ్ళకు అవసరాలు ఇస్తున్నాను, కాకపోతే వద్దు అన్నారు, దానికోసం దున్నేశాను. నేను వేసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా వేసుకుంటాను. వరి పంట పండించడం కోసము ఇప్పుడు ఇది దున్నేశాను. ఇది వచ్చేసి హెడ్జులూసన్, రాత్రి సమయంలో అయితే ముడుచుకుంటుంది, తెల్లవారుజామున మళ్ళీ బాగా ఇలా వచ్చేస్తుంది ఆకులు. చూశారు కదండి, ఇదిగో అక్కడ కనబడుతుంది ఫాము, అలాగే షెడ్డు. చూశారు కదండి, ఇక ఆడు ఉంది బండి తీసుకొచ్చేసి ఇది కట్టుకొని ఏరుకొని
తెల్లవారుజామునే 4 గంటలకు లేచి పంపించే రకము చూస్తాను. ఆటోలు పంపించి ఆటోలు పంపిస్తాను. ఓకే అండి, చూశారు కదండి వ్యవసాయము ఇది. వేరే దారి అయితే ఏం లేదు, ఇదే దారి నాది. ఓకేనా, ఎక్కడైనా వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వ్లాగ్స్ అనేది కూడా చేస్తుంటాను. ఓకేనా, ఆడ కింద కూడా వంకాయలు వేశాను. మొదటి కోత కోసాము, 10 కేజీలు వచ్చాయి. అది కూడా కోసినప్పుడు అది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా బాయ్ ఫ్రెండ్స్, చూశారు కదండి. ఇంకెళ్ళి ఇంటికి వెళ్ళి భోజనం చేసుకొని నిద్రపోయి మళ్ళీ తెల్లవారుజామున వచ్చి ఇదిగో అక్కడ కనపడుతుంది కదా ఆ వరి నారు, అలాగే ఇవన్నీ సేద్యం చేశాము. జీలక పంట ఇదంతా దున్నేసాము చూడండి. ఇదంతా చేసుకొని రేపు తెల్లవారుజామున మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నీళ్ళు ఎంత పారిన అన్నీ చూసుకొని చూసుకోవాలి. ఆటో తప్పకుండా ఆటోలో పంపించేస్తాను. 4 గంటలకు కరెంట్ వస్తుంది, తప్పకుండా ఇక్కడికి వచ్చేయాలి. పొద్దున తెల్లవారుజామున 4 గంటలకు వచ్చేయాలి. 3 ఫేస్ మోటార్ ఫీల్డ్ కరెంట్ వస్తుంది, ఎందుకంటే ఈ స్టార్టరు ఈ కరెంటు వచ్చినప్పుడు అది ఎత్తుకుందా లేదా అనేది మళ్ళీ వచ్చి చూసుకోవాలి. మనము ఎత్తుకుంటే పర్వాలేదు, ఎత్తుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పెడతాము. దానికోసము మన తెల్లవారుజామునే 4 గంటలకు లేచి తప్పకుండా వచ్చి చూసుకోవాలి. స్టార్ట్ అయ్యి ఉంటే ఆన్ అయ్యి ఉంటే నీళ్ళు పారుతుంటాయి. చూసుకొని ఇక్కడ నిద్రపోతాను. ఇంకా ఇక్కడైతే నిద్రపోను, పొట్టలు మేకలు అవి ఉంటాయి కదా, మనిషి ఉంటారు. దానికోసం నేను ఇంటికాడ వెళ్ళిపోతాను. పక్కనే ఉంది పల్లెటూరు, మాది అక్కడే ఉంది మా ఇల్లు కూడా. ఇది దారి, ఈ దారిలో నుంచి వెళ్ళాలి. అలాగే నడుచుకుంటూ వెళ్ళాలంటే కూడా దాని కింద నుంచి ఉంది. ఓకే అండి బాయ్. చూశారు కదా ఇదిగోండి కనపడుతుంది కదా, ఇదే మా ఊరి నారు చూడండి. ఇక్కడ అంతవరకు మొత్తము వేశాను, అలాగే అది మొత్తము జీలగ వేసినాను. జీలగను టిల్లర్ ట్రాక్టర్ ద్వారా టిల్లర్ కొట్టించేసాను. అది కుళ్ళిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత మొత్తము 3-4 రోజులు అంతా ఇది అంతా మట్టి వేసుకొని అంతా కెనాలను అన్ని బాగు చేసుకొని బొక్కలు ఉండేటి ఇవన్నీ బాగు చూసుకొని నీళ్ళు మొత్తము ఇచ్చి పెట్టుకుంటూ ఇవన్నీ కుళ్ళిన తర్వాత కుళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు మాట్లాడి వరి నారును వాళ్ళు ఆడవాళ్ళు వస్తారు ఇది నాటడం కోసము. ఇవన్నీ మనం రెడీ చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి నాటేసిపోతారు. ఇక్కడ కూడా జీలగ ఉంది చూడండి, ఇది కూడా దున్నేసి మొత్తము నీళ్ళు రేపు చుట్టుకొని దున్నేసి ఇదంతా కుళ్ళిన తర్వాత బాగా కుళ్ళిపోయిన తర్వాత వరిని నాటించేస్తాను. చూశారు కదండి, అలాగే అక్కడ పసుపంట వేశాను. అలాగే ఆ సైడ్ కూడా పెట్టింది, అది కూడా వరి వేశాను. మొత్తము ఇక్కడ నుండి అంతవరకు వేశాను, ఒక 4 ప్యాకెట్లు వరకు వేసుకున్నాను. ఒకవేళ ఎక్కువైతే ఎవరికైనా రైతులకు ఇస్తాను. తక్కువ పడుతుందని దానికోసము ఎక్కువ వేసుకున్నాను. ఓకే అండి, చూశారు కదండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకే బాయ్.